కుమారరాజన్ పిలు సార్ రండి నమస్కారం అండి మీకు ఎమ్మెల్సీ సీట్ కావాలి కదూ చిన్నయ్య చిన్నయ్య ఆ కుర్చీ రాజావారికి పోయి మీ కోసమే తెచ్చాను కూర్చోండి సెక్రటరీ సార్ మున్సిప్ గారు కూడా ఎమ్మెల్సీ సీటే కావాలంటున్నారు కదూ అయ్యా అయ్యా మా బావమది ఎమ్మెల్యే అండి నాకేమీ లేకపోతే వాడి ముందు నేను బ్రతకలేనండి నమస్కారం అండి చిన్నయ్య అయ్యా ఒక చిన్న విలాస మందిరం కట్టించడానికి ఎంత అవుతుందంటావు ఎంతైనా కానివ్వండి ఆ విషయం నాకు వదిలేయండి అంటే కాంట్రాక్ట్లో అక్కడక్కడ మిగిలిని తీసుకొచ్చి కట్టిస్తానంటావు అదేం అక్కర్లేదయ్యా డబ్బు నేను ఇస్తాను అది తెలిసిందే కదండి ఆ బరువు నానెత్తిన పడేయండి సెక్రటరీ సార్ మహబూబ్ నగర్ దగ్గర ఆ 100 ఎకరాల ప్లాట్ నేను కాగితం రాయించుకున్నానండి అయితే మనం ఇంకో చోట కొనుక్కుందాం అమ్మమ్మమ్మ ఆ ఏర్పాటు తమ కోసమే చేయించానండి ఏంటి సంగతులరా మీ సంగతులు రేపు రేపు కూర్చో ఏమిటి దేశం అంతా బస్ రూట్లు జాతీయం చేస్తా ఉంటున్నారు కదండి మా జిల్లా వరకైనా 2 ఏళ్ల పాటు ఆపిస్తే లాభాలు పోసుకుంటానంటావు నేను ఒక్కడే పోసుకుంటానండి శిలా పాపం తలో పిడుకుడు సరే ఆలోచిస్తాను వెళ్ళిరా మరీ ఇంత మచ్చి మరిపోయితే అట్టా బాబు గారు మచ్చి మరిపోయి ఏమిటమ్మా తానాల గదిలో ఈ ఉంగరం పారేసుకున్నారు ఇది పోతే నా బతికైపోయి ఉండేది ఈ అదృష్టం ఈ తెలివితేటలు నావి కావు ఈ ఉంగరానివి రోణమ్మా నా మొదటి అదృష్టం ఈ ఉంగరం రెండో అదృష్టం నువ్వు మీదంతా బెవ బాబు గారు నువ్వు దేవతలమ్మా లేకపోతే ఇంత పేదరికంలో 3000 ఖరీదు చేసే ఉంగరం తీసుకొచ్చిస్తావా ఎవరిస్తారమ్మా ఈ రోజుల్లో చెప్పు అబ్బాయి గారితో నీ గట్టిగా చెప్పాలి నా దాకా ఎందుకు ఇదే చెప్తాయి వెళ్ళరా అబ్బాయి రా బాబాయ్ మనసు బిచ్చాడు రా వస్తా బాబు గారు కాఫీ ఉండు బాబాయ్ కాఫీ తీసుకుని వెళ్దు కానీ అబ్బే ఇప్పుడే తాగా వద్దు వస్తా బాబాయ్ ఆగు అట్టాగా వెనక్కురా బాబాయ్ నువ్వు చాలా మంచివాడివి ఇక్కడ ఉంటే నీ మంచితనం కాస్త మన్నైపోతుంది తిన్నగా ఊరు చేరుకో ఇలా సంపాదించిన డబ్బంతా పెట్టి ఏ క్లబ్బో లాడ్జింగో పెట్టు ఏళ్ళు వచ్చాయి బుద్ధి లేకపోతే సరి ఆ ఏడు కొండల వాడిని నువ్వు పంపించాడమ్మా కంటికి రెప్పలాగా కనిపెట్టి ఉంటున్నావు అదేటి బాబు గారు మిమ్మల్ని కనిపెట్టుకోకపోతే నాకు ఏడేం పని కాఫీ చల్లగా పోయింది వెయిట్ చేసి తీసుకో అట్టగే బాబు ఎవరి జాతకం రాస్తున్నావు బాబాయ్దే కాదు బాబో మందే కూరగాయలు పద్దు బాబో పొద్దుటేలు రాయడానికి తీరక సరే సరే పొద్దుపోయింది వెళ్ళి పడుకోపో ఎక్కడికి నువ్వు పోయేది పద లోపలికి ఏంటే ఇప్పుడు పదమంటే అది పదమంటుంటే కొండంటి పెళ్ళాన్ని ఇంట్లో వదిలేసి ఈ బోర్డరీతో నవ్వుదాన్ని వెగిలించుకున్నావు పొగలంతా ఇంట్లో చెప్తున్నాం కదండి ఎందుకు కోసుకోనా రేత్రంతా చెడ తిరిగొచ్చి పొగలంతా ముద్దలా నిద్రపోవడమేగా అదికదరానే రాత్రిలో రిత్తాకి అద్దె తక్కువను బారులు ఎక్కువను 4 టిప్పులేసంటే సరిపోతుంది ఇదో ఏదైనా లాడ్జి బేరం తగిలిందనుకో గోల్డెన్ డబ్బులు నీకు నాకు పుట్టబోయే పిల్లలు కూడానే పిల్లలంట పిల్లలు సిగ్గు లేకపోతే సరే అప్పుడెప్పుడో పెళ్ళైనాడు చెప్పావు పిల్లని కానీ అరుంజతమ్మ గారి పేరు పెడతానని ఇన్నేళ్లైనా ఆలు సూలు లేదు నీకు నిజంగా పిల్లలు కావాలనుంటే ఇలా పెట్టి రేత్రి నన్ను వదిలిపెట్టిపోతావా ఇంకా అదేం కుదరదు రామి రామి నా బుల్లి కదా నా బుల్లి పెళ్ళాను కదా
ना रामे नामांटे विंटुने वस्ताने आप अपने उड़को दिन सच्ची ना पोनी ना यात्रा पोनो तो तलगा यात्रा पोता नहीं ना तो तलगा ये एंटे नू तुझे ये एंटे ये किवे किवे गा कॉट चुड़ैल कोरता वे उंडू उंडू रामबाब देखे चप्पी नहीं रोग उगड़ी था रामबाब 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 अपने दुल्के अनित की नो पहली बेटा को लेने वाले पहली जैसे नू माहा उतरने चाले पाता ये रानो ये पाता ये राने बाबू रामबाबू ये बेटा क्या नू बीच चप्पू नू बुद्धिमंत रहले रिक्शा पगल बाड़ी दौल पुंटु नवा ले दरा बुद्धि अवर रात्रि भले दानी वे ఏమో నన్నేదో కదుపుతున్నది
భలే దానివే